ఊరిపేట నుండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దివ్య దర్శన యాత్ర బస్సులను రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు జెండా ఊపి ప్రారంభించారు. చిలకలూరిపేట మండల పరిధిలోని 18 మంది భక్తులను 4 రోజుల పాటు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే నిమిత్తం 4 బస్సులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పత్తిపాటి మాట్లాడుతూ నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీల దైవ దర్శనం కోసం ఈ బస్సులను ప్రారంభించామని ఆయన తెలిపారు. ముప్పై 34,989 మందిని దివ్య దర్శనానికి కోరికుండి దైవక్షేత్రాలు దర్శించుకోవాలనేటువంటి వారందరికీ ఒక మంచి అవకాశం. ఇటువంటి ప్రతి ఒక్కరికి చాటింపు వేసి శ్రీరంగ క్షేత్రాన్ని దర్శించుకునేటువంటి వారికి రండని చాటింపు వేశారు ఆనాడు పాండ్యదేశపు కులశేఖర్ మహారాజు లాంటి వారు. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే కులశేఖర్ మహారాజు పూర్వపు రోజుల్లో పాటించినటువంటి పద్దతుల్ని ఈనాడు పేద మధ్య దిగువ తరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వారు ఆర్థికంగా కోరికుండి దివ్యక్షేత్రాలను దర్శించుకోలేనటువంటి వాళ్ళందరికీ ఒక మంచి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. ఆ విధంగా ఆనాడు కులశేఖర్ మహారాజు ఏ విధంగానైతే వేయినోన కీర్తింపబడ్డారో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా లక్షలాది మంది కీర్తింపబడుతూ ఇప్పటికి 34,989 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క దివ్య దర్శనం పేరిట 4 రోజులు 8 క్షేత్రాలు 8,500 రూపాయల ఖర్చుతోటి ఈనాడు దివ్యక్షేత్రాలన్నింటినీ 4 రోజులు వారిని దర్శింపజేసుకుని ప్రభుత్వం తరఫున పంపించడం జరుగుతుంది. ఇది ఎవరికీ రానటువంటి ఆలోచన. పాత రోజుల్లో పూర్వపు రోజుల్లో రాజులు పాలించినటువంటి ఏదైతే ఉందో ఆచరణ ఆ ఆచరణ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తూ ఉన్నారు. దీనికి బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది. మాకు ఈ యొక్క దివ్యక్షేత్రాలను దర్శించుకోలేమనేటువంటి కోరిక మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఈనాడు వాళ్ళ కోరికలన్నీ 8 దివ్యక్షేత్రాలను దర్శించుకునేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. లక్షలాది మంది కూడా చంద్రబాబు నాయుడు గారిని కీర్తింపబడేటువంటి కార్యక్రమం ఇది. జలహారతి కార్యక్రమం ఎందుకంటే ఈనాడు ఇది ఒక పవిత్రమైనటువంటి ఒక యజ్ఞం. ఈ యజ్ఞం దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శంగా నిలిచారు. నదుల అనుసంధానం చేసి కానీ ఈనాడు గోదావరి కృష్ణా నుంచి పెన్న కలబోతూ ఉన్నారు. దేశంలోనే చంద్రబాబు నాయుడుకి వచ్చినటువంటి ఆలోచన ఏ ముఖ్యమంత్రికి రాలేదు. ప్రధానమంత్రి కూడా కీర్తింపబడుతూ ఉన్నారు. ఎందుకంటే నదుల అనుసంధానం అనేటువంటిది ఈనాడు చాలా ముఖ్యం. సకల ప్రాణికోటికి మరి ఈనాడు జీవన జల ముఖ్యమైనటువంటిది. ఈనాడు పరిశ్రమలు నడవాలన్నా త్రాగునీరు ఉండాలన్నా సాగునీరు కావాలన్నా ఈనాడు జలానికి ప్రాధాన్యత పెరిగింది. సకల ప్రాణికోటికి కూడా నీరు లేనిది ఏది ముందుకు నడవదు. కాబట్టి అటువంటి ముఖ్యమైనటువంటి దానికి ఈనాడు జలహారతి అనేటువంటి కార్యక్రమం పేరిట ప్రతి ఒక్కరూ జలహారతి చేపట్టాలి, ప్రతి ఒక్కరూ పూజలు చేయాలి, ప్రతి ఒక్కరూ ప్రకృతిని ఆరాధించాలి అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. ఈ జలహారతి ద్వారా ప్రతి ఒక్కరికి జలం యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యతను తెలియజేసి ప్రతి నీటి బంధువును కూడా భూగర్భ జలం